పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. తూర్పుగోదావరి జిల్లా నీడదవోలు పట్టణంలో స్థానిక రోటరీ క్లబ్ నందు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వారు మరియు అనేక మంది యూత్ వారు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నో త్యాగాలు చేసి మన భద్రత కోసం నిత్యం కష్టపడే వ్యక్తులలో ముందుండేది పోలీసులే. మన సమాజంలో భద్రత ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వేళలా రక్షణ ఇస్తున్న త్యాగమూర్తులు పోలీసులు. రాజ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఎంత అవసరమో భద్రత కూడా అంతే అవసరమని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో భద్రతలో ముందున్నారు. అంతేకాకుండా మహిళలకు భద్రత ఏర్పాటు కోసం దిశ యాప్లను ఏర్పాటు చేసిన మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నీడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు ఆధ్వర్యంలో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మెడికల్ ఆఫీసర్ పి సుజాత, ల్యాబ్ టెక్నీషియన్స్ ఎం రాజేష్, రాజశేఖర్, నవీన్, రాజ్కుమార్, సౌజన్య, కిషోర్, స్టాఫ్ నర్స్ ఆశ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరం ఎస్ఐ కె రామారావు, పెరవలి ఎస్ఐ ఎం సూర్య భగవాన్, నిడదవోలు టౌన్ ఎస్ఐ పి నాగరాజు, నియోజకవర్గం 3 పోలీస్ స్టేషన్ల కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్లు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కామిశెట్టి సత్యబాబు, గాజుల రంగారావు, గంగుల వెంకటలక్ష్మి, ఐనిడి నీడి పల్లారావు, సింగవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పి చందు, గోపిరెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా పోలీసుల అమరవీరు త్యాగాలని మనం గుర్తు చేసుకుంటూ మరి పోలీస్ కమెమరేషన్ డేగా మనం జరుపుకుంటూ జరుగుతాం. అందులో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో మరి ఇక్కడ కూడా అక్టోబర్ 21 పోలీసు వారందరూ కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 21 నుండి 31 వరకు 10 రోజుల వరకు కూడా పోలీసులు ఎన్ని త్యాగాలు చేశారో చాలామంది ప్రజలకి ఇది గుర్తింపు ఉండదు. కానీ ఈరోజు మన సమాజంలో ఇంత భద్రత ఉంది, లా అండ్ ఆర్డర్ చాలా సక్రమంగా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా ఈరోజు ధైర్యంగా మనం ఉండగలుగుతున్నామంటే అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వారి పాత్ర ఎంతో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది కనుక వారు అద్భుతంగా చేస్తున్నారు కనుక వారి కర్తవ్యం వారు నిర్వహిస్తున్నారు కనుక వారు ఏ త్యాగానికన్నా సిద్ధంగా ఉన్నారు కనుక ఈరోజు సమాజంలో అంతా కూడా అశాంతి. ఇది మనకి అంత ఇంపార్టెంట్గా అనిపించకపోవచ్చు. మనం బయట ఎన్నో దేశాల్లో చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది చాలా ప్రాంతాల్లో ఎంతో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అసలు ఎవరి ఇంట్లో వాళ్ళు ధైర్యంగా ఉంటారో కూడా మరి పరిస్థితులు లేని సమాజాలు ఇతర దేశాల్లో చూస్తూ ఉన్నాం. మన దేశంలో మన రాజ్యాంగం ఎంతో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కల్పించాలి, భద్రత కల్పించాలి అన్నప్పుడు మరి అందులో ముఖ్యమైన పాత్ర ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన పాలన చేపట్టిన నుండి కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్గా మన రాష్ట్రంలో ఉండటం జరిగింది. ఎటువంటి అలజడి లేకుండా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎటువంటి ఒక భయం లేకుండా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు పట్టణంలో
రక్తదాన శిబిరము పోలీసు వారు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎన్నోలు ఎమ్మెల్యే గారు, మహిళా పోలీసులు, స్టాఫ్ నిర్మల్ సిఏ గారు, ఆ తర్వాత నలుగురు ఎస్ఐలు వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది. మనకు పోలీసు అమరుల దినోత్సవం ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా అక్టోబర్ 21వ తారీఖు జరుగుతుంది. పోలీసు విధుల్లో ఉండి వీరమరణం పొందిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మలను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనకు అక్టోబర్ 21 నుంచి 31 వరకు నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, పోలీస్ అమరవీరుల వారసత్వ సందర్భంగా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎలక్యూషన్ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఓపెన్ హౌసెస్, ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. పోలీసులు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి 24 గంటలు ప్రజల సేవ కోసమే నిమగ్నమై దేశ రక్షణ కోసము పాటుపడుతుంటారు. దీనికి ఒక నిదర్శనం రీసెంట్గా మనకు వచ్చిన కోవిడ్. గత 2 ఏళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వాళ్ళ ప్రాణాలు తెగించి కూడా జనాల ప్రజల ప్రాణాల కోసము తప్పించారు. ఇది ఒక గొప్ప నిదర్శనం. ముందు కూడా ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా పోలీసులు తప్పక ప్రజాసేవలో ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.